సినిమాలు తీయటమే కష్టంగా ఉంది. అందులో కొంతమంది విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజ్, ఆ కాలేజీలో విద్యార్థులతో కలిసి ఆ కాలేజ్ యాజమాన్యం తీసిన సినిమా ఇది. ఇది మామూలు ప్రేమ కథ కాదు. అంటే చాలా ప్రేమ కథలు ఈ మధ్య వస్తున్నాయి కదా అని చెప్పి టైటిల్ పెట్టేసినట్టున్నారు. ఇది మామూలు ప్రేమ కథ కాదు, రోజు చూసేది కాదు, కొత్త సినిమా మేము తీస్తున్నామని చెప్తానికి ముందు టైటిల్లో పెట్టేసినట్టున్నారు వాళ్ళు. సో ఏం కాదో మనం చూస్తే కానీ తెలియదు. పాటలు ట్రైలర్స్ అయితే ఇప్పుడు చూపించారు, బాగున్నాయి. అలాగే సినిమా కూడా ఉండాలని, కొత్త రక్తం కావాలి సినిమా ఇండస్ట్రీకి, వాళ్ళు చాలా అవసరం. ఎందుకంటే రొటీన్ తీసిన సినిమాలు తీసి అందరూ హింస పెడుతున్న రోజుల్లో కొంచెం డిఫరెంట్ ఫిల్మ్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో వీళ్ళు కొత్త వాళ్ళు, విద్యార్థులు ఓ ప్రయత్నంగా చేశారు, ఒక కాలేజ్ నుంచి చేశారంటే డెఫినెట్గా కొంచెం బాగుంటుందనే ఒక ఆశ ఉంది. అది బాగా ఆడాలని, బాగుండాలని కోరుకుంటూ ఐ విష్ యు ఆల్ ది లక్. ఇది మామూలు ప్రేమ కథ కాదు, నిజంగానే సినిమా కూడా ఇది మామూలు సినిమా కాదు. రెగ్యులర్ ఫార్మేట్ తీయకూడదన్న దృష్టితో సాగర్ గారితో మాకు ఈ సినిమా బిగిన్ నుంచి పరిచయం ఏర్పడింది. వారు ఫస్ట్ నుంచి కూడా మేము రెగ్యులర్ ఫార్మేట్ కథలు ఎన్ని సజెషన్స్ చెప్తున్నా కూడా వారు ఈ పిక్చర్ ద్వారా రెగ్యులర్ ఫార్మేట్ని బ్రేక్ చేయాలన్న దృష్టితో ఈ సినిమా నిర్మించడం జరిగింది. అన్ఫార్చునేట్గా ఈ సినిమాలో హీరోగా వాళ్ళ అబ్బాయి, హీరోయిన్ బాంబే నుంచి రావడం లేట్ అవడం వల్ల రాలేకపోయింది. నిజంగా సినిమా నేను చూశాను, సినిమా చాలా డిఫరెంట్గా ఉంది. రెగ్యులర్గా చూసి ఇది కమర్షియల్ విలువలు ఇవన్నీ ఉన్నాయి లేవు అని డిస్కషన్ తప్పితే, సినిమా చూసిన వాళ్ళందరూ కాలేజ్ స్టూడెంట్స్, యాక్చువల్గా వీళ్ళు ఏవైతే వివిఐటి కాలేజీలో షూట్ చేశారో అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ చూసినప్పుడు కూడా చాలా కొత్తగా ఫీల్ అయ్యారు. నిజంగా ఈ సినిమా బాగుంటుందని ఆశిస్తున్నాము. అట్లాగే మ్యూజిక్ పరంగా కుత్తూస్ ఇంతకుముందు చేసిన సినిమాలు ఎంతవరకు నాకు గుర్తులేదు, కానీ ఈ సినిమా మటు చాలా డిఫరెంట్గా ఇచ్చాడు. ఎక్సలెంట్ మెలోడీ సాంగ్స్, అలాగే ఒక రీమిక్స్ సాంగ్ కూడా చేసినాడు. సాంగ్స్ చాలా బాగున్నాయి. డెఫినెట్గా ఈ ఆడియో హిట్ అవ్వాలని, ఈ సినిమా సక్సెస్ అయ్యి ఒక దర్శక నిర్మాత నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సినిమాలో మొట్టమొదట నేను ఇక్కడ ఈ సినిమాకి మొత్తం పాటలు రాయడానికి ఆద్యులు గుంటూరులో నా చిరకాల మిత్రులు, నా ఆత్మబంధు ఎన్ విశ్వేశ్వరరావు, ఇలా సాగర్ గారని ఒక వ్యక్తి, ఒక మంచి వ్యక్తి సదుద్దేశంతో చిన్న ప్రయత్నం చేస్తున్నారు, మీ సహకారం కావాలి అని అన్నప్పుడు అన్ని పాటలు రాయడానికి నేను ఆర్జున్నాను. ఈ పాటలన్నీ చాలా బాగా వచ్చాయి. కుద్దూస్ గారు ఒక అందమైన బాణీలు అందించారు, వాటికి నా అక్షరాలను జోడించి చాలా మంచి ఆల్బమ్ వచ్చేటట్టు ప్రయత్నం చేశాం. మన సాగర్ గారు అయితే చాలా నేను చాలా రోజుల తర్వాత ఒక మంచి వ్యక్తిని చూశాను అనిపించింది. ఒక చిన్న భావం కూడా తప్పు లేకుండా చాలా మంచి గ్రేట్ పర్సనాలిటీ అని చెప్పాలి. మంచి ప్రయత్నం చేశారు ఆయన. అందరూ మీ అందరూ ప్రేక్షక శ్రోతలందరూ ఆదరించి ఈ ఆడియో విని ఆశీర్వదిస్తారని, సినిమా కూడా అలాగే మంచి హిట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ అంకుల్. ఈ ఛాన్స్ నాకు ఇచ్చినందుకు నేను అంకుల్ థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఈ సినిమాలో ఒక రైటర్గా చేశాను, ఇంకా మా తమ్ముడు డైరెక్టర్. ఫస్ట్ ఆయన చూడండి, అసలు ఈ ఫ్రేమింగ్లు ఎలా పెడతాడో చూడండి. ఫస్ట్ టక్క 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 తిప్పుతూనే ఉంటాడు. నేను పెన్ను పెట్టుకొని కూర్చోను, మ్యాచ్ కాల. అయినా ఈ సినిమా నాకు బాగా నచ్చింది, అంకే చేశాను. థ్యాంక్స్ అంకుల్. ఫస్ట్ గుంటూరులో షూటింగ్ వెళ్ళినప్పుడు ఈ సినిమా ఫస్ట్ షాట్ తీస్తున్నప్పుడు సాగర్ గారు ఆయన తీసే తీరి, ఆ విధానం అన్నీ చూసిన తర్వాత నిజంగా అప్పుడే అనిపించింది ఇది మామూలు సినిమా కాదు, ఇది ఏదో వెరైటీ ఉంది అనుకుంటున్నాను. ఓ షెడ్యూల్ చేసేదాకా అర్థం కాల, అలా టక్క టక్క టక్ అయిపోయేది. ఇది క్లాస్ సినిమా లాగా ఉండేది. ఏంది ఇంత క్లాస్గా ఇదిగా ఉంది, ఏంది ఇది ఏదో హై సబ్జెక్ట్ లాగా ఉంది ఏంటో అనుకునేవాళ్ళం. రెండో షెడ్యూల్కి అర్థమైంది, అబ్బా ఇది ఏదో మంచి ప్రేమ కదా, సబ్జెక్ట్ బాగుంది అని చెప్పి క్లియర్గా అప్పుడు అర్థమైంది. కానీ అప్పుడే అనుకున్నాం ఇది మామూలు సినిమా కాదు, ఇది వెరైటీ అవుతుంది, చాలా బాగుంటుందని. సాగర్ గారు చాలా టేస్ట్గా చక్కగా నిదానంగా సినిమా షూటింగ్ చేసినట్టు హడావుడి ఎక్కడా లేకుండా చేసుకున్నారు. అందరు ఆర్టిస్టులు చేస్తారు చక్క 1-4 సార్లు రిహర్సల్ చేయించి చక్కగా తీశారు. 2 కెమెరాలు పెట్టి తీశారు, 2 కెమెరాలు ఆయన సొంత కొనేశారు, బయట నుంచి తెచ్చే పని లేదు, కొనేసి 2 కెమెరాలతో తీసేవారు.
సీన్స్ కూడా టకటకడా లాంగ్ ఒకటి క్లోజ్లు టకటక ఫాలో అయిపోయాయి. బాగా తీశారు, ఈ సినిమా బాగా సక్సెస్ అవ్వాలని అవుతుందని. డెఫినెట్గా ప్రేమ కథ అంటే మనసుకు హత్తుకునే పాటలు ఉండాలి. అలాంటి మనసుకు హత్తుకునే పాటలు చేసిన కుద్దూస్కి, రాసిన మా బాలాజీకి ఇద్దరికి అభినందిస్తూ, ప్రేమ కథ అనగానే ఎక్కడో మళ్ళీ మ్యూజిక్ చేయాలని ఒక మూడ్ వచ్చే అంత టైటిల్ అది. బట్ ఏ సోల్ అయితే లవ్ సాంగ్స్లో ఉండాలో ఆ సోల్ అయితే నాకు అనిపించింది పాటల్లో. ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ది టీమ్, ముఖ్యంగా సాగర్ గారికి. ఎందుకంటే ఇట్స్ ఒక మనిషి డైరెక్టర్గా కథానకం దగ్గర నుంచి సినిమా రిలీజ్ అయిన తర్వాత కొత్త సినిమా అయితే ఆడించుకునే టెన్షన్స్, ఇవన్నిటితోటి ఎంత ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎంత టెన్షన్స్ ఉంటాయో తెలుసు. అలాంటి సిచ్యువేషన్లో మనందరి విషెస్ చాలా అవసరం. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. లెట్ ఇట్ బి గైడ్ లైన్ టు మెనీ న్యూ ఫిల్మ్ మేకర్స్. ఆల్ ది గుడ్ లక్ టు యూ. డెఫినెట్గా ఆ క్యాప్షన్లో అయితే ఒక ఇంటెలిజెన్స్ కనిపిస్తుంది నాకు, ప్యూరెస్ట్ హార్ట్స్ అని ఎక్కడైతే వాడారు. అండ్ ఐఎమ్ ష్యూర్ ది ఫిల్మ్ విల్ బి వెరీ గుడ్. ఆల్ ది వెరీ బెస్ట్, గుడ్ లక్. ఇది మామూలు ప్రేమ కథ కాదు అనే ఒక చాలా మంచి టైటిల్ చూశాను. కుద్దూస్ మ్యూజిక్ ఎలా చేస్తాడో నాకు చాలా మంచి అవగాహన ఉంది, ఎందుకంటే నాకు అత్యంత సన్నిహితుడు. చాలా కాలంగా అనేక ప్రాజెక్టులు ఇద్దరం కలిసి పనిచేశాం. అతని మ్యూజిక్ డైరెక్షన్లో నేను అవార్డులు కూడా అందుకున్నాను లిరిక్స్కి. అతనికి నేను పెట్టిన పేరు కుద్దూస్, ముట్టుకుంటే మోగుతాడు అని. ఎప్పుడు అతనిలో సంగీతం ప్రవహిస్తూనే ఉంటుంది. అది ముఖ్యంగా మెలడీ బేస్డ్, సంగీతం అంటేనే మెలడీ బేస్డ్, కానీ మరింత మాధుర్యం అతని సంగీతంలో నేను అనుభవిస్తూ ఉంటాను రాసేటప్పుడు. తనకు పనిచేశాను కనుక ఈ ప్రాజెక్టు కుద్దూస్లో ఇంకో గొప్ప గుణం ఏంటంటే, నన్ను ఎప్పుడు ప్రతి చోట అడుగుతూ ఉంటారు, మీకు ట్యూన్లు ఇచ్చి హింసించేస్తున్నారేమోనండి, స్వతంత్రంగా మీరు పాటలు రాస్తే దాని తర్వాత ట్యూన్ చేస్తే బాగుంటుంది కదండి, ఇది పాత పద్ధతి కదండి అని. అదే అనేక సార్లు ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం. నేనైతే చెప్పే మాట కాదండి, నాకు ట్యూన్ ఇస్తేనే నేను కంఫర్టబుల్గా ఉంటానండి. అంటే పాట రాయడం రాక కాదు, వేరియేషన్స్ ఎక్కువ వస్తాయి అనే ఉద్దేశం ఒకటైతే రాయండి ట్యూన్ చేస్తాం. నేను సంగీత దర్శకుల మీద విమర్శ కాదు, ఇది రాయండి ట్యూన్ చేస్తాం అని. మనం రాసిన తర్వాత బాగా ట్యూన్ చేసే మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు. దానికన్నా రిస్క్ లేని పని ముందే ట్యూన్ విని ఆ ట్యూన్లోనే దాని గొప్పతనం తెలిసిపోతుంది. దానికి అనుగుణంగా సమర్థుడైన ఏ కవైనా రాయగలుగుతాడు. చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే ట్యూన్కి ఈ పదాలు ఇవ్వకపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆ మూడ్కి తగిన బాణియే మ్యూజిక్ డైరెక్టర్ ఇస్తాడు కనుక దానిలో రాయడం అనేది సమర్థుడైన కవికి, భాష మీద అధికారం ఉన్న కవికి పెద్ద కష్టం కాదు. కుద్దూస్లో గురించి ఈ ప్రస్తావన ఎందుకు చేశానంటే, ముందు రాస్తే దాన్ని అద్భుతంగా ట్యూన్ చేయగలిగిన అతి కొద్ది మంది మ్యూజిక్ డైరెక్టర్స్లో కుద్దూస్ ఒకడు. ఇది నా ఎక్స్పీరియన్స్. అలాగే ఇప్పుడు ఇది మామూలు ప్రేమ కథ కాదు అనే ఈ చిత్రం నిర్మాత ఎవరో నాకు ఇంతవరకు తెలియలేదు. క్యాసెట్ అన్ని వైపులా తిప్పి చూశాను. అంచేత వివిఐటి వారే నిర్మాత అనుకుని వారు సమర్పించిన, వారికి ఈ సినిమా సక్సెస్ అయ్యి, ఎందుకంటే కొత్తగా తీస్తున్న సినిమాలు చిన్న పెద్ద తేడా లేకుండా ఈ మధ్య ప్రేక్షకులు ఘన విజయాలు అందిస్తున్నారు. అలా ఘన విజయాలు అందుకునే సినిమాల్లోకి ఇది మామూలు ప్రేమ కథ కాదనే చిత్రం కూడా చేరాలని కోరుకుంటూ ఈ చిత్ర బృందాన్నందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంత ఈజీనా అనిపించింది, కానీ దాని వెనక ఆయన ఎంత కష్టపడ్డారనేది ఆ పాటలు వింటే తెలిసింది. ఆ పాటలు మాత్రం ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమా పాటలు వింటే, ఈ పాటలు వింటే మీకు అర్థమవుతుంది ఎంత క్వాలిటేటివ్గా ఉన్నాయో, ఎంత మెలోడియస్గా ఉన్నాయో, ఒక కొత్త ట్రెండ్ని ఈ పాటలు సృష్టించగలవు అనేది నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ సినిమా పూర్తి స్థాయిలో మీరందరూ ఆదరించి ఇది సక్సెస్ చేయాలి, ఎందుకంటే ఈ స్టోరీ మామూలు స్టోరీ కాదు, ఇది చాలా సటిల్ లవ్ అండ్ ఇట్ హ్యాపెన్స్ అట్ ద వెరీ ఎర్లీ ఏజ్ అనేది దాన్ని ఎంత చక్కగా చూపించారన్నది. ఎటువంటి అశ్లీలత లేకుండా, ఎటువంటి పోట్లాట్లు వైలెన్స్ లేకుండా ఈ సినిమాని
రూపొందించారు సాగర్ గారు అంటే హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. దిస్ ఇస్ మై సెకండ్ మూవీ. నా ఫస్ట్ మూవీ లిటిల్ బుద్ధా చేశాను అండ్ నాకు మంచి పేరు నా మూవీది అండ్ మంచి ఇది రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సినిమా తీసింది మా నాన్నగారు అండి. సో నాకు హలో ఇయర్ నేను యుఎస్ వెళ్తున్నాను అండర్ గ్రాడ్యుయేషన్కి. సో నాకు ఒక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీకి ఉపయోగపడుతుంది అని చెప్పి ఈ మూవీ చేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ ఫ్రమ్ ద ప్రెస్. సినిమా మాత్రం కాన్సెప్చువల్ స్టేజ్ నుంచి కాలేజీలో స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళకి ఎలా కావాలో అలా చేయటం జరిగింది. సో యాక్చువల్ తీసిన తర్వాత కూడా వాళ్ళు చూపించి బాగుంది సార్ బ్రహ్మాండంగా బయటికి పంపిస్తే బాగుంటుంది అనే సన్న తర్వాత మీ ముందుకు వచ్చాం. ఈ కాంపౌండ్లో నేను ఈ ప్రాజెక్టు వర్క్ చేయడానికి కారణమైన మొట్టమొదటి వ్యక్తి విద్యాసాగర్ గారిని నన్ను తీసుకెళ్ళి పరిచయం చేసి అతి తక్కువ సమయంలో కంపోజ్ చేయడానికి కారకుడైన దిల్రాజ్ గారి కాంపౌండ్లో బృందావనం సినిమా కో డైరెక్టర్ రాంబాబు గారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆ తర్వాత ఆయన ఏ ఉద్దేశంతో నన్ను తీసుకెళ్ళి విద్యాసాగర్ గారిని పరిచయం చేశారో ఆ తర్వాత నన్ను నేను చేసే ప్రతి పనుల్లో రూట్ మ్యాప్ని ప్లే చేసి నన్ను నడిపించిన హనుమంతరావు గారికి కృతజ్ఞతలు. ఒక్కరోజు ఒక్క నైట్లో చేసిన సాంగ్స్ ఇవన్నీ. ఎందుకంటే షూటింగ్ ఓ సందర్భంలో గుంటూరులో జరుగుతుంది, ఆ ఫోన్లలోనే జరిగాయండి సిచ్యువేషన్స్ అన్నీ. దానికి సహకరించిన విశ్వేశ్వరరావు గారికి నా కృతజ్ఞతలు.